మంగళం దేవం త్రైలోక్యం దివ్యశ్చామి దేవాయ పరమాత్మనే నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తు ప్రాణాయ స్వహ అపానాయ స్వహ ధ్యానాయ స్వహ ఉదానాయ స్వహ సమానాయ స్వహ మధ్యే మధ్యే పాణి సమర్పయామి అస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాచమని సమర్పయామి ఆ తాంబూలాన్ని పట్టుకోండి తాంబూలాన్ని సమర్పయామి అయ్యా నిల్చోండి అందరూ నిల్చొని ఈ హారతి పట్టుకుని య కళ్యాణాయ రథయే రథయేర్థిన కళ్యాణాత్మకాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీక అడుగు చెప్పాలి నవగ్రహాలకి అక్కడ ఆకాశాలకు కూడా మంగళం పుండరీకాక్ష త్రైలోక్యాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే పూర్ణం దధాతి ృతం బ్రహ్మ భూర్భవస్వరోదయాన్నో దంతి ప్రచోదయా తన్నో హనుమాన్ ప్రచోదయాదు తన్నో ఆదిత్య ప్రచోదయా పుష్పాంజలి సమర్పయామి శాంతి మకాక్యే పరమణి కర్మణి మృత్యుంజయ పరమృత్యు అపమృత్యు దేవత స్వరూప పరమేశ్వరాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాణి సమర్పయామి ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాం సమర్పయామి చిత్ర సామ్రాజ్య సకల బజార భూతాని పరికల్పయామి నమః మేడం బాబులేరా దగ్గర నన్ను తీసుకోండి ఫ్లవర్స్ తీసుకోండి మేడం అయ్యారు కొంచెం పగేరా మనకు కొంచెం వెనకలు జరిగారా మీరు కొంచెం నీళ్ళలో చేయండి ఇద్దరు నీళ్ళు చేయండి మీరు కూడా నీళ్ళలో చేయండి కొంచెం వెనకలు జరగండి కనిపించట్లేదు
వేసేయండి, నమస్కారం చేసుకొని వేసేయండి. కొంచెం వెనక జరగండి, మేడం కొంచెం ముందుకు రండి. వెయిట్ 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 వేసేయండి, సరిగ్గా చూడండి. స్మైల్ స్మైల్ ఓకే. ఓకే వెంటనే జరగరా, కొంచెం వెంటనే జరగదు మేడం, ముందుకే రండి. రెడీ స్మైల్ స్మైల్ ఓకే. అక్కడ వేసేసి నమస్కారం చేసుకో, ఎట్లా ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. స్మైల్ స్మైల్ ఓకే. నమస్కారం చేసుకోండి అందరు ఒకసారి. కొంచెం ఇట్లా టర్న్ కాండి మేడం, రైట్ కొంచెం చిన్న ఓకే. స్మైల్ స్మైల్ వేసుకొని ఇంకొకరు చూసుకోండి ఒకసారి స్మైల్తో. ఎస్ మ్యామ్, అంటే మీరు కూడా చూడండి. వెయిట్ 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 కొంచెం జరగండి మేడం, ఒకసారి స్మైల్ స్మైల్తో మేడం ఒకసారి ఇక్కడ చూడండి. వెయిట్ అలానే ఉండండి, స్మైల్ స్మైల్తో ఉండండి. వెయిట్ వెయిట్ రెడీ రెడీ స్మైల్ వెయిట్ వెయిట్ సార్ అట్లానే ఉంది సార్ హ్యాండ్ వెయిట్ వెయిట్ స్మైల్ దీపం వెలిగించారా, దీపం ధరని ఫోన్ పెట్టండి. స్మైల్ ఎంత కొంచెం నార్మల్ గా, yes వెరీ గుడ్ స్మైల్. హలో 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 హాయ్ స్మైల్ మేడం, ఓకే స్మైల్ స్మైల్ చిన్నో హాయ్ స్మైల్ స్మైల్ వెయిట్ 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 స్మైల్ సరిగ్గా అంకల్ ఇక్కడ చూడండి, స్మైల్ స్మైల్తో ఉండాలి. స్మైల్ స్మైల్ మేడం చిన్న స్మైల్ మేడం, స్మైల్ 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 అన్నా హరిద్రాని షాడో తోడు నమో నమో నమః. ఓం
భగవతీ నమః ఓం జయాయ నమః ఓం అద్వాయ నమః ఓం త్రినేత్రాయ నమః ఓం శూలధారణే నమః అభిరాగధారణే నమః ఓం చిత్రాయ నమః లైట్ ఎక్కడ వెంటనే రాదా అమ్మవారు చూపెడతారు అయ్యవారికి పుష్పాలంగం నమోర్ధస్వ మార్దో వస్తో దాంపత్య వృద్ధిరస్తో శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తిరస్తో శ్రేయస్తకామ్యార్థ సిద్ధిరస్తో. ఈ రెండు పండ్లు ఇద్దరి మధ్యలో పెట్టండి. కాశ్మోర ఫల ఇద్దరు దండం పెట్టుకొని పెట్టండి. ముందుకు రండి జయ శుభాకాంక్షలు విజయ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మ లగన్న అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మవు నీవే నీ శరణమునే నమ్మితి నమ్మ శరణము కోరితి నమ్మ భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని నీదరినున్న తొలగు భయాలు నీదరినున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచి జయము నీయవే అమ్మ భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని జాతములోపడి అయిపోయింది గారు. ఏది మీరు అది ముందే మంగళ ఆర్తి ప్రశాంతం చేయాలి. మీరు అయిపోయిన తర్వాత మీ ఇష్టం మీద తీసుకోవాలి. ఓ కైలాసనాథ చూడుమా మా కష్టాలు కనదేర్చి వేయుమా ఈ మంగళారతి ఆనంద జలదిలో తీర్చుమా జనన మరణ జటములో పడి నీ సౌఖ్యమునే విడనాడి తిని జనన మరణ జంజటములో పడి నీ సౌఖ్యమునే విడనాడి తిని సంసారాముది దాటుట కొరకై నీ పాదములని కోరి తిని సంసారాముది దాటుట కొరకై నీ పాదములని కోరి తిని ఓ గంగాధర దయ చూపుమా ఓ గిరిజాపతి జరి చూపుమా ఈ మాయా ప్రవాహమునుండి నా ప్రాణాలు రక్షించవయ్యా నీ మాయా ప్రవాహము నుండి నా ప్రాణాలు రక్షించవయ్యా. ఓ కైలాసనాథ చూడుమా మా కష్టాలు కడదేసి వేయుమా ఈ మంగళారతి గైకొని మమ్మానంద జలదిలో తెచ్చుమా ప్రేమతో నిన్నిక పూజించుటకై పరవశమైనే యుంటినిగా ప్రేమతో నిన్నిక
పూజించుటకై పరవశమైనే పూజా ద్రవ్యము తెచ్చుట కొరకై ధనహీనుడనైయుంటినిగా ప్రేమతో నిన్నిక పూజించుటకై పరవశమైనేయుంటినిగా పూజా ద్రవ్యము తెచ్చుట కొరకై ధనహీనుడనైయుంటినిగా ఓ గిరిజాపతి దయ చూడుమా ఓ గిరిజాపతి మమ్ము చూడుమా మా అజ్ఞానమును విడదీసి నీ జ్ఞానామృతము కురిపించవా ఈ గౌరీ రమణ గమనించుమా ఈ గోవిందుడిని సరిచూడుమా ఈ మాయా ప్రవాహము నుండి నా ప్రాణాలు రక్షించమయ్యా ఓ కైలాసనాథ చూడుమా మా కష్టాలు కడతేసి వేయుమా ఈ మంగళారతి గైకొని మానంద జలదిలో తెచ్చుమా ఈ మాయా ప్రవాహము నుండి నా ప్రాణాలు రక్షించవయ్యా ఓ కైలాసనాథ చూడుమా మా కష్టాలు కడదేర్చి వేయుమా ఈ మంగళారతి గైకొని మానంద జలదిలో జయ భగవాన్ పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు దేవాలిని పూజకు ఏ పూలు దేవాలిని పూజకు కష్టహర దుఃఖహర కామహర రోగహర జ్వరహర దేవుని దండం పెట్టుకున్నాను దారిద్రహర పాపహర సర్వ పాపహరణ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర దేవుడు శంకర భగవాన్ అలా పూలు పట్టుకున్నందుకు కూడా వెళ్ళినప్పుడు మంగళాలు బయట నమస్కరోమి ఓం శాంతి 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 ఓం సహనా భవతు జరగండి కొంచెం రెడీ రెడీ స్మైల్ స్మైల్ రెడీ రెడీ ఒకసారి అందరూ అక్షంతలు తీసుకోండి ఒకసారి ఇక్కడ చూడండి ఫస్ట్ రెడీ చేసేసేయండి నమస్కారం చేసుకోండి అట్లని అక్కడ సైడ్ చూస్తున్నాను దేవుని సైడ్ నమస్కారం చేసుకోమ్మా ఓకే థ్యాంక్ యూ ఇక్కడ చూడండి మేడం కొంచెం బ్యాక్ బ్యాక్ సైడ్ క్లియర్ చేయరా మేడం రెడీ రెడీ ఒకసారి ఇక్కడ చూడండి మేడం కొంచెం బ్యాక్ సైడ్ క్లియర్ చేయాలి ప్రేమ సార్ ఇక్కడ చూడండి చూడండి ప్లీజ్ సార్ ఇక్కడ చూడండి పాప పాప వెయిట్ 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 సార్ ఓకే చిన్న స్మైల్ స్మైల్ ఓకే మ్యామ్ రెడీ స్మైల్ మేడం అట్లనే ఉండదు అంత వన్ సెకండ్ వెయిట్ వెయిట్ వెయిట్
లుక్ హియర్ ప్లీజ్. అందరు ఇక్కడ చూడాలి. ఓకే ఓకే రైట్ రైట్ రెడీ స్మైల్ వచ్చో ఇక్కడ స్మైల్ స్మైల్ ఇక్కడ ఇక్కడ చూడాలి చిన్న. ఎస్ ఓకే వెయిట్ 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 ఎస్ రెడీ లుక్ స్మైల్ స్మైల్ ఇక్కడ మైస్ క్లోజ్ చేస్తున్నా స్మైల్ సరిగ్గా చూడరా స్మైల్ 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 కొంచెం స్ట్రేట్గా నిల్చోండి కొంచెం ఇద్దరు స్మైల్ అన్న సరే ఇద్దరు తీసుకోండి ఇద్దరు తీసుకోండి ఒకసారి స్మైల్ ఒకసారి స్ట్రేట్గా కొంచెం హ్యాండ్ తీసుకోండి మేడం చూడండి ఓపెన్ చేసేసి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి స్టడీ స్మైల్ వెయిట్ 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 ఆత్మాభుగమాసీనం ఎనిమిది దిక్కులు అక్షతులు వేయించండి. దండం ఇట్లా పెట్టుకోండి ఇట్లే దండం పెట్టుకోండి నన్ను మామ దండం పెట్టుకోండి అంత దండం పెట్టుకోండి అగ్ని దండం పెట్టుకోండి అక్షతులు అయ్యారు ముందు స్టేడీకి వచ్చాం. ఏకం ది త్రీణి చత్వారి ఏకం ది త్రీణి చత్వారి మధ్య అగ్ని స్వాహ అగ్ని ధన్న మమ రెండు పదులకు ఇచ్చాడు రెండు ఈశ్వరి కొంచెం వెనుక అయ్యా పక్క పెట్టేసేసి గం గణపతయే వర వరద సర్వజణం మే వశమానయ స్వాహ స్వాహ శ్రీ గణేశ రక్ష అబ్రవిదంతర విశ్వాని భేషజ అగ్నిం చ విశ్వశంభో మామ శుశ్వేషదే స్వాహ. ఓం గౌరీ ఏ
మమానుకుని ముందు దండం పెట్టుకోండి. మనసులో నిపుణులు దొరికిపోతాయి. మన పేడోపశాంతి ఓం అగ్నిర్మూర్ధాదివ కగద్బలె పృథివ్యా అయం అపాగం రేదాగం చ జన్మదే స్వాహా. యోనా పృథివీపవాన క్షరా నివేశనే యచ్చాన శర్మ సప్రధా స్వాహా. ఓం కుమారం మాతాయ వదిస్త ఎగ్మం గహా ఆరువత్రే నభినాద విత్రే అనేక వస్త్ర నభనచ్చనాద పునః పశ్యంత నిహిత వరదో స్వాహా. అతి దేవత ప్రత్యేవత హితరణ విమోదన ప్రాప్తి రస్తో బుధాయ నమః. ఓం ఉద్భుత్యర్థం గమనసఖా ఆయ సమగ్రమత్వం బహవస్తలీలాః లక్ష్మీ సైత నారాయణాయై ధన్నమః. మమానుకుని దండం పెట్టుకోండి. బుద్ధి పీడోపశాంతిర స్తోత్రం. గురుపదార్థమానుకోండి. పత్తి పీడోపశాంతి శుక్రాయ మహానుకోండి. పుత్ర పత్ని పీడోపశాంతి ద్వారా గృహేణ సమస్త కలత్రయ నివారణ ేనాం మహిషో మృగాణాం సేనా వృద్ధానాగస్సుల ధర్మణా నాగం సోమ పవిత్ర మధ్యేతరే భద్ర స్వాహా. చేతులు ఆదిత్యాది నవగ్రహ దేవతాయ ఇదం నమః. అంటే మనం తీసుకోవాలి, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా ఎంతో మంది రాక్షసులు ఆపుతా ఉంటారు. ఆయన కూడా ఆయన ఏం చేస్తాడు, వాళ్ళని సంహరించాడు, జయిస్తాడు, అంతే. జయించి పైకి వచ్చుకొని నిలుస్తాడు ప్రతిరోజు నిత్యకృతం ఆయన. అందుకని మన రోజు తూర్పు దండం పెట్టుకుంటే మన కార్యాలు దిగ్విజయమవుతాయి అనేది శాస్త్రం. రెండో గ్రహం చంద్రుడు. చంద్రుడు ఏంది, మనసుకు సంబంధించినటువంటి వాడు. మనసు ఏంటిది, మనసు ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే మన యొక్క జీవితం హాయిగా ఉంటుంది. మనసు బాగలేనప్పుడు మన అన్నీ కూడా మన జీవితాల్లో అకలాకలం అవుతుంది. వారిని నా మనసు బాగాలేదు అవి మాట్లాడకంటాం కదా మనం. అట్లా మనసు ఎప్పుడైతే అకలాకలం అవుతుందో అందుకని మనసును అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకుంటే జీవితం ఆనందంగా హాయిగా ఉంటుంది. మూడో గ్రహము కుజుడు. ఆయన వచ్చేసి ఏం చేస్తాడు, రోగాలకు అధిపతి, అప్పులకు అధిపతి. మనకు వచ్చేటువంటి రోగాలు ఏవి వచ్చినా కూడా ఆయన ద్వారానే వస్తాయి. దాని అప్పులు చేసినా చేయకపోయినా ఉన్నా లేకున్నా ఆయన ద్వారానే ఉంటుంది. బట్ రోగాలు, రుణాలు, బాకీలు అనేవి కూడా అన్న ఆయన ద్వారానే వస్తుంది. ఇక తర్వాత నాలుగు గ్రహం బుధుడు. బుధుడు వచ్చేసేది మన వృత్తి వ్యాపారాలకు, ఉద్యోగాలకు, పిల్లల సౌలకు అన్నిటి కూడా ఆయనే. బిజినెస్ కానీ, ఉద్యోగం కానీ, ప్రమోషన్ అన్నీ ఆయన ఉంటుంది. ఐదో గ్రహం గృహుడు. గురుడు బృహస్పతి.
అలా ఎలా ఉంటాడంటే, బృహస్పతి ఎలా ఉంటాడంటే, ఆయన ఏ దేవుళ్ళు అయినా ఇప్పుడు అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ మీ దైవం వెంకటేశ్వరులు అని చెప్పారు కదా, ఆయన పోయి వరమడిన ఆయన ఇయ్యాడు, ఆయన పోయి గురువు ఆజ్ఞ తీసుకుంటాడు, గురువు ఆజ్ఞ ఓకే అంటేనే వీళ్ళు ఇస్తారు. మేము చెప్తే ఎలా అంటారు, పంతులు చెప్తే మీ పంతులు చెప్తుంటారు ఎంతైనట్లయినా. సో అట్లాగా ఆ గురువు అనేటువంటి వారు భగవంతుని తదాస్తు అని చెప్తే నీ సంతకం అంటే చూడు, ఆ పూజాదేవికి వెళ్ళిందా మీరు గురుబలం ఉందా అని అడిగిరా అని అడుగుతారు. ఆ గురుబలం అనేది ఏంటంటే భగవంతుని వరం కానీ గురువు అనుగ్రహించారు. సో అట్లా తర్వాత ఇక ఆరో గ్రహం వచ్చే శుక్రుడు. శుక్రుడు వచ్చేసింది ఆయనకు సంబంధించినటువంటి కరత్రయాలు కొట్టాడలు పనిచేస్తారు. ఆయన మన మన భాషలో అంటే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అని మన మనకు కష్టమంతా అంతరం ఏర్పడకుండా చేస్తారు. సో అట్లా ఇంకా వచ్చేసి ఏడో గ్రహం శనీశ్వరుడు. శనీశ్వరుడు ఏంటంటే ఇవన్నీ చేయడానికి కారణం ఆయనే, అంతే ఇంకా ఆయన ఏముండదు. ఆయన అలా చెప్తూ ఉంటాడు ఏంటంటే, ఒకసారి బ్రహ్మదేవి పోయి మురబెట్టుకున్నాడు శనీశ్వరుడు. ఏమని, స్వామి స్వామి ఏంది నన్ను ఇట్లా చేసినావు, అందరు నన్ను చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి శనిలాక దాపించలేదు, లా శనిగాలేక వాడు డబ్బడినట్టు తిడుతుడు స్వామి నన్ను, నన్ను ఈ నా రాత్రి తిట్టరాసి ఉంది తినేటట్టుగా అంటే, అప్పుడు చెప్తాడు నాయన నీకున్నటువంటి పుణ్యము ఈ లోకంలో ఎవరికి లేదు, నువ్వు నీ నీ చాలా మంచి పని చేస్తున్నావు అంటే ఏంటంటే నువ్వు నీ లోకంలో జనాలను కష్టపెట్టడం నీ బాధ్యత, నువ్వు ఎప్పుడైతే కష్టపెడతావో అయ్యో భగవంత ఇంత పని జరిగింది నా దగ్గరికి వస్తారా, లేకపోతే నా దగ్గరికి రారు వాళ్ళు, ఆ వస్తే ఒట్టిగానే వస్తారా రారు కదా, పరోపకారం ఇదం పుణ్యం, గుడికి వెళ్తారు, గుడికి వెళ్తే ఒట్టిగా ఎంత ఇంత కార్యక్రమం చేసింది మీరు ఎన్ని తెచ్చుకున్నారు చెప్పండి, పండ్లు పూలు అన్నీ తెచ్చుకున్నారు, కుబరికాయలు అగరబత్తులు పసుపు కుంకుమ ఆహారం, అంటే మనం కొనేటువంటి వస్తువు గుడికి వెళ్ళేటప్పుడు మనం ఒక నాలుగు తీసుకోవద్దు ఒట్లయితే భూము. సో అవన్నీ కూడా ఏంది, ఆర్థికరపురం ఉంది, ఫ్యాక్టరీలు కొన్ని వేల మంది భక్తులు దాని మీద, మనం కొంటేనే కదా వాళ్ళు తయారు చేసేది అగరబత్తీలు కానీ ఆర్థికరపురం కానీ పసుపు. అంటే మనము తెలియకుండా మనం గుడికి వెళ్తూ పది మందిని పోషిస్తున్నాం, మనం ఒక రూపాయి మనం ఆ రోజు ఇస్తున్నాం మనం, కాబట్టి గుడికి వెళ్తే పుణ్యం వస్తుందంటే అట్లా రావడం లేదు, ఇలా పరోపకారం ఇదం పుణ్యం. మీరు ఒక రూపాయి పరోపకారంగా ఇస్తున్నారు కాబట్టి శనేశ్వరుడు పోయేటట్టుగా చేసింది కాబట్టి మీరు పోయారు, మీరు పోతే ఆ పుణ్యం వచ్చింది. అందుకనే మనం చేసేదాంట్లో పుణ్యకారంలో కొంచెం ఆయన పోతుంది ఎప్పుడు శనికి, శని మంచి దేవుడే, ఎందుకంటే మనం ఈ కార్యాలయం చేసేటట్టు చేసింది ఆయనే కాబట్టి అందరు తిరుగుతారు ఆయన పాపం మంచోడు ఆయన. తర్వాత ఎనిమిదవ గ్రహం రాహు. రాహు వచ్చేసింది ఆయనకు సంబంధించిన అకాల ప్రమాదాలు అంటే అనుకోకుండా జరిగేటువంటి నష్టాలు. ఎట్లా, ఉదాహరణకి నెత్తి నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, ఏసీటీ, అల్సరు, కిడ్నీ స్టోను, తర్వాత ఆడవారికి గర్భసంచి, హార్ట్ అటాకు, ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి. ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ టు రావు, ఇవన్నీ రావు ఆధీనంలో ఉంటాయి. ఆ రావు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఇవన్నీ వస్తాయి. వినమని వచ్చిన కరోనా గిరోనా కూడా ఆయనదే అనుకోకుండా, అనుకోరు లాక్డౌన్ వచ్చిన కూడా అనుకోరు, అలాంటి నష్టాలు చేస్తా ఉంటారు అనుకోకుండా. ఇక లాస్ట్కి వచ్చేసి తొమ్మిదో గ్రహం కేతు. మన లైఫ్ అనేది ఆయనతో, మన రాత్రి రాసి బ్రహ్మ, మనం చేసే రాసి చిత్రగుప్తుడు, ఉద్దరాయణదేనే ఉంటారు, అలా లైఫ్ టర్న్ అయింది అంటారు కదా అదన్నాడు. అందుకని ఈ గ్రహాలు ప్రతిదీ తొమ్మిది గ్రహాలలో తొమ్మిది రకాలుగా వారి లక్షణాలు వాళ్ళ గుణగణాలతో మనం ఆడిస్తూ ఉంటారు. మనం ఏం చేయాలి, శాంతపరుస్తూ వెళ్తూ ఉండాలి, అప్పుడు మన జీవితం అంతా సాఫ్ట్గా నడుస్తుంది. ఇట్లా మీకు అవుటర్ రింగ్ రోడ్ బైపాస్ మృత్యుంజయాయ ఇదం నమః. ఓం తర్వాత స్తుహి శృతం గర్త సదం యువాగ్రం రుడాజరిత్రే రుద్రస్తవానో అన్యందే అస్మన్నవ బంధుదేనా స్వాహ. మృత్యుంజయాయ ఇదం నమః. స్వాహ. వైవస్వతాయ విత్మహే దండహస్తాయ దేవహే తన్నో యమః ప్రచోదయాత్ స్వాహ. మహారాజాయ నమః. ఏతహే స్వాహ. మృత్యుంజయాయ నమః. ఓ నమః చిరంజీవినే అశ్వత్థామనే స్వాహ. చిరంజీవినే హనుమతే స్వాహ. నమః చిరంజీవినే విభీషణాయ స్వాహ. నమః చిరంజీవినే కృపాయ స్వాహ. ఓ నమః చిరంజీవినే పరశురామాయ స్వాహ. నమః చిరంజీవినే మార్కండేయ ఓ నమః చిరంజీవినే ప్రహ్లాదాయ స్వాహ. ఓ నమో బ్రహ్మణే ప్రభవాయ స్వాహ. ఓ నమో విష్ణవే విభవాయ స్వాహ. ఓ నమో రుద్రాయ శుక్లాయ స్వాహ. ఓ నమో గణేశాయ ప్రమోదూతాయ స్వాహ. నమో శక్తయే ప్రజోత్పదయే స్వాహ. నమః షణ్ముఖాంగిరసాయ స్వాహ. ఓ నమో వల్యే శ్రీముఖాయ స్వాహ. ఓ నమో గౌరియే భావాయ నమో గౌరియే భావాయ స్వాహ. విరోధాయ కృతే స్వాహ. ఓమాయ పరిధానవే స్వాహ. నమో వాయవాయ ప్రథమాయ స్వాహ. ఓమాయ ఆనందాయ స్వాహ. నమః పరశురామాయ రక్షణాయ
రాక్షసాయ స్వాహ నారాయణాయ స్వాహ కృష్ణాయ పింగళాయ స్వాహ కాళయుక్తయ స్వాహ కల్కినే కాళయుక్తయనే స్వాహ సుద్ధాయ సుద్ధాయతనే స్వాహ నమో దుర్గాయే రౌద్రాయణే స్వాహ వర్ణాయ అనుధానాయ దుర్మదయే స్వాహ నమో భైరవే దుండుముఖ్యే స్వాహ వర్ణమదే రుదుద్గారణే స్వాహ సరస్వతాయ పంచమ్యే స్వాహ సరస్వతాయ భూష్మే స్వాహ నమో ఇంద్రాయ సప్తమ్యే స్వాహ నమో వసుభ్యోష్టమ్యే స్వాహ నమో భుజగాయ నవమ్యే స్వాహ నమో ధర్మాయ ధర్మరాజాయ స్వాహ దశమ్యే స్వాహ నమో ఈశానాయ ఏకాదశ్యే స్వాహ నమో సవిత్రే ద్వాదశ్యే స్వాహ నమో మన్మథాయ త్రయోదశ్యే స్వాహ కమలాయ చతుర్దశే స్వాహ నమో విశ్వేభ్యో దేవేభ్యో పూర్ణిమాయ స్వాహ ఓం పితృభ్యో మాసాభ్యో అమావాస్యాయ స్వాహ నమో రుద్రాయ రవివారాయ స్వాహ నమో గౌరీయ చంద్ర సోమవారాయ స్వాహ నమో స్కందాయ భౌమవాసరాయ స్వాహ నమో విష్ణవే బుధవారాయ స్వాహ నమో బ్రహ్మణే గురువారాయ స్వాహ నమో ఇంద్రాయ శుక్రవారాయ స్వాహ నమో యమాయ శనివారాయ స్వాహ నమో అగ్నయ కృత్తికాయ నక్షత్రాయ స్వాహ నమో ప్రజాపతయ రోహిణి నక్షత్రాయ స్వాహ నమో మృగశీరుష నక్షత్ర దేవతాయ స్వాహ అశ్విని నక్షత్రాయ స్వాహ నమో యమాయ భల్లి నక్షత్రాయ స్వాహ నమో అంబాయ విష్కంబాయ స్వాహ నమో కృష్ణే విమృతయే స్వాహ ఆయుష్మదే స్వాహ నమో మత్యే సుమణాయ స్వాహ నమో గాంధ్యే అజంతాయ స్వాహ శంభవే రుద్రాయ స్వాహ నమో గిరిశాయ రుద్రాయ స్వాహ నమో భైరవే రుద్రాయ స్వాహ ఓం త్రయంబకం యజామహే సుతం నిర్వస్తివర్ధనం పురవారివ మందర మృత్యోర్వక్షీయ మామృతాయ స్వాహ చెన్నయాయ ధన్నవ ఓం త్రయంబకం య ఇదం నమ ఓ నమో గంగానదే స్వాహ శాంతి రూపే నమస్తి నమస్తస్థై 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 నమో నమస్తూ మేధా రూపే నమస్తి నమస్తస్థై 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 నమో దుర్గాం దేవే గం శరణం అమృవత్యై సుఖరసరసై నమః స్వాహ అగ్నే తుంగార్ యానభ్యోస్మాన్ స్వస్తిభ్య దుర్గాని స్వాహ ఊర్చుర్ దీప ఉదానుర్విభవా తోకాయత్రియాశ్వ్యో స్వాహ విశ్వాన్న దుర్గా జాతవే దుస్సంధనా వా దుర్గాదివర్షి అగ్నే త్రివన్మనసా కృణానోస్మాకం భవతి వితాగ్నూనాం స్వాహ ద్వే అంటే ఒక చేత వేయకూడదు మొత్తం వేసి పంపేసి అట్లా తీసుకోవాలి మళ్ళీ తీసుకో త్రేణి మనసులో ఏమన్నా కోరిక మళ్ళీ అనుకుని చేయొచ్చు త్రేణి చత్వారి పంచ షట్ సప్తాహ అష్టో నవమ దశమ ఏకాదశ ద
ద్వాదశై. ఇంకోసారి ఇంకొకసారి ద్వాదశై పంపికి ఇచ్చేది నువ్వు అది తీసుకో ట్రేసుకో నొసలు తాగించుకోవాలి ముడి నొసలు తాకాలి ముడి నువ్వు ఐదుసార్లే పెట్ట ఆయన ఇచ్చిన కింద పెట్టిన ఐదుసార్లే ఆద్యోపహార పూర్ణాద్యోతాభిర్మాద్యోపహార మహానివేదనం సమర్పయామి. ఇది మరి మెతకిచ్చేది అది తీసుకో నొసలు తాగించుకో పద్దెనిమిది మంది అమ్మా నువ్వు ఒకసారి సార్ ఒకసారి వేయండి మీరు పట్టుకోండి మీదే ఈరోజు ఏదంటే అదే మేము మీరు చెప్తాం ఏమిటంటే కొంచెం మళ్ళీ ఆ తర్వాత ఆలోచన మీ సార్కి ఇచ్చాను అమ్మాయి అసలు మీ సార్కి ఇచ్చేసి నొసలు తాగించుకోండి అమ్మ గిన్నె గిన్నె పెడతాం గిన్నె తెప్పించి పెట్టుకుంటాం అడుగున పెట్టినా అడుగు అమ్మా తిరిగి వెళ్ళా పెట్టుకున్నాను అమ్మా గిన్నె మాకే పెట్టుకున్నాను మా బాబుకి శశిసార్కి అయ్యా సార్ దండం పెట్టినా మీరు అది తీసుకో మీరు నలుగురు పైకి ఎక్కడికి వెళ్ళండి మరోస్తానికి పోయినా ఉండని చెప్పిస్తలే వా చేస్తారు కొబ్బరికాయలు తీసుకోండి సార్ నవదాన్ని పట్టుకున్నట్లే ఓం అగ్నేయ సుమదారాయే అస్మ
అశ్వాన్ విశ్వానేమ వయనాని విద్వాను యోధ్యస్ పంచహురాణమేనో వక్తం విధేమా ప్రవశుక్రాయ మానవే భరద్వగం హవ్యం వదంతాగ్నయే సూరం యోనేవ్యాని మానుజాదన విశ్వందర్ విద్వాన్ ఇత్మనాదిగాతే అచ్చాగిరో మదయోదే భయంతే రగ్నేయం దద్రవిడం పుచ్చమారాహ రిడం దృఢకం సప్రదే గంగసంజకం హవ్యవాహ శ్రద్ధ ప్రజ్ఞ విజ్ఞాం మేధ అని చెప్పేసి అయిపోతుంది ఒకటే అగ్నిర్దేవత మేధం యశ ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రేయం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రేయం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి యజ్ఞేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. దేహి అనుకుంటే ఇలా వేయాలి అంటే భగవంతుని మనం అడుక్కోవాలి ఎప్పుడైనా కూడా దాంట్లో దేహి అనుకుంటూ వేయండి. వేసిన తర్వాత మీరు చలిమంటే ఎలా కాపుకుంటారు అలా ఆ వేడిని ఇలా తగిలించుకోండి కళ్ళకద్దుకోండి కొట్టేస్తారు శాంతి మంత్రం కొట్టి శాఖ పెడితే అయిపోతుంది మళ్ళీ మరి ఆ దండం పెట్టుకుంటూ ఉండండి. అది ఆ శాంతి మంత్రం పెట్టిందంటే ఓం అగ్నిదేవత శాంతిరస్తు వాయుదేవత శాంతిరస్తు ఇష్టదేవత శాంతిరస్తు కులదేవత శాంతిరస్తు గ్రామదేవత శాంతిరస్తు అష్టాంగపూర్వక అష్టాంగపూర్వక నమస్కారాన్ని పిలుస్తాం పొట్టి పెడతాం అందరికి బయటకి తవాకు పువ్వు తీసుకోండి. తవాకు పువ్వు తీసుకొని మ్యాచ్ బాల్ తీసుకుంటారు లేచండి. ఓం దేవారాధన మహోర్తస్వ మహోదో వస్తు అవతి బయటకల్లే అవతి బయటకంటే తప్పదు. దీపారాధన మహోర్తస్వ మహోర్తో వస్తు దీపం ప్రజ్వాలమిదం భవతి సత్య భగవానికి మేడం మీరు కూడా పట్టుకో నువ్వు ఎంత రావు గ్లాసులో బియ్యం పోసి గ్లాసులో బియ్యం పోసి పెట్టుకుని గ్లాస్ ఇచ్చిరు ఇక్కడ ఆరండి. ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఇచ్చినండి ఇక్కడ మేడం గౌరవం చేయండి. ఒకరు గౌరవం ఒకరు గౌరవం చేయండి. తీసుకోండి అక్షిద్రేయండి. తలకొప్పు చేతిలో పట్టుకో తర్వాత
ఇందాక పెట్టిన దండ 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 వేసుకున్నాడు దండ అమ్మవారికి పెట్టేస్తున్నావు దండ అన్నమాట తలకొప్పు చంద్ర పట్టుకోండి అమ్మా ఓం గరుడ బ్రహ్మ గరుడ విష్ణు గరుడ దేవ మహేశ్వర గురు సాక్షి పట్టుకోండి గురవే నమః మాతృదేవతాభ్యో నమః తెలుగులో మొక్కండి అమ్మా పితృదేవతాభ్యో నమః ఆచార్యదేవతా భ్రమః అతిదేవతాభ్యో నమః సకలదేవతాభ్యో నమః ఇష్టదేవతాధిపతయే నమః కళ్ళ బిల్లు అద్దుకోండి నేత్రాదిమ్య ప్రాణారాయణ్యావంగేజమాయ స్వహ నారాయణ స్వహ నారాయణ స్వహ అక్షింద్ర వాందు చెనక్కండి గణాధిపత కాసు చెనక్కండి అక్షింద్ర పట్టుకోండి కుర్చీ పెట్టి ఎన్నో చేయ బోధించండి చేసుకొని ఎన్ని చేసుకోండి అక్షింద్రం తీసుకోండి కుడిచేయి పెట్టి కుడితే కుడిచే ఎడమ చేయి బోర్లించండి కుడితోడ కుడితోడ రైట్ సైడ్ ఆయుష్యాధ్యర్థం మనోవాంఛామృద్ధర్థం పూర్వసంకల్ప విధానేన మంచి దండం పెట్టుకొని మనసు కోరి కోరుకోండి చెంబు తీసుకోండి రాయి చెంబు తీసుకుంటా పశువు ధ్రోవిణి విష్టమిదం దేవతా ధ్రోపం భవతు సర్వైశ్వర్య చేది అమ్మ నీళ్ళు మీ అందరి మీద చల్లుకోండి నీళ్ళు నీళ్ళు మీ అందరి మీద చల్లుకోండి అని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థం భోజవా ఇస్మరే పుండరీకాక స్థలైభవంతు కుబే స్థలైభవంతు అయినా అక్షింద్ర పట్టుకోదసాదనౌ శృణ్ణః గణాధిపతయే నమః సాంగం సమాయమిదం దేవతారూపస్య మద్వైతం నమః నీజీకరించడమ్మ ఆపోయిష్టమయోపో అందరు అమిరించే పట్టుకోండి అందరూ ముందకుండా ఆపార భోజాంతి రూపస్య దేవతాభక్తిరం భవతు క్షిదాధమర్పయామి స్వాదనాథభక్షిదాధమర్పయామి పూర్వత్వం కూర్చోండి శుభకాయ నమః ఓం ఏకదత్తాయ నమః ప్రేమతో ప్రేమతో ఇదం భవతు అది గౌరవం ఉంది కదా నాయన వస్తుంది ఆప్యాస గౌరవాదవద్వైతాం రూపస్య కథ స్టార్ అయితే ఉండాలి సకల హరితవద్వైతాం దేవతా అద్వీయసరం అంటే అమ్మ సౌభాగ్యం కొరకని సౌభాగ్యం కొరకు పిల్ల కొరకు సౌభాగ్యం గౌరవం సకలాభిష్టవద్వైతం సౌభాగ్యుష్పాని ద్వైతం దేవతాభుత్వం కలిసి అక్షులేదు యాకులు తీసుకోండి ఆకులు తీసుకోమ్మా రెండు ఆకులు తీసుకో సకలాభిష్టవద్వైతాభిదం దేవతా ధనమా మధ్యమా చేయమంటున్నాడు దేవతా రూపస్య వద్వైతాభిదం దేవత అక్షిందే సకలాభిష్టమిదం భవతు సత్ర భగవానికి అక్షింతలు పువ్వు పశువు అర్థం కూర్చోండి చెప్తారా కదా అది సామూహ్యం కాదు మళ్ళీ ఎగ్జాంపుల్ ఇవ్వండి వాళ్ళు సపరేట్ అడుగుతా ఒకనొకప్పుడు
నైమిషారణ్యమనేటువంటి అరవి అతి చెబుతాను రెండు నాయన అని పూర్వకాలే నారదో మహాముని త్రిలోక సంచారితే. పూర్వకాలం నందు మరి నారద మహాముని ముల్లోకాలు తిరుగుతున్నటువంటి వారి విష్ణులోకములో ఆ శ్రీమంగారాయణ ఎలా ఉన్నాయి అంటే శంఖ దగ్గర కదా హస్తే నానాభరంగా భూషితే ఒక చేత శంఖము ఒక అలా ఈ అలంకారంలో తోటి వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత ఐదు కథలు అటువంటి వారికి లేదనకుండా తీర్థ ప్రసాద అన్న దానములు చేసిన విద్య లేని వారికి విద్య ప్రాప్తిస్తుంది, వివాహము కాని వారికి వివాహమవుతుంది, సంతానము లేని వారికి సంతానం కలుగుతుందని నైమిషారణ్యమనేటువంటి అడవిలో శౌనకాది మహామునులకు సూత మహాముని సార్ కొబ్బరికాయ కూడా సార్ వాడి సార్ మేడం పేరు తలుచుకో పోతుంది అది మేడం పేరు ఏం పేరు తలుచుకో చూసిరా అమ్మ చూసిరా ఎంత ప్రేమ మేడం మీద చెప్పండి సార్ ఒకటి పెట్టాను అక్కడ అన్ని తీసుకోండి ఒకటి పెట్టమని జుట్ లేని పచ్చ రెండు తీసుకోండి ప్రసాదాలు మీ దండం పెట్టుకొని పైకి చూపెట్టండి వాళ్ళు దండం పెట్టుకో సత్యనారాయణ స్వామి భగవానికి పురాణి కాశీపట్నాని మధ్యలో కుగ్రామం ఉండేటువంటిది. ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. ఆ బ్రాహ్మణుడికి హస్త సంతానం ఉన్నది కానీ దరిద్రంకి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నంతలోనే చూసుకోవాలనుకుంటున్నావు దాని గల కాంతన కానీ ఏమి లేదు ఓ బ్రాహ్మణోత్తమ, నాకు సంతానం అయితే ఉన్నది కానీ దరిద్రమంతా కూడా నా ఇంటిలోనే ఉన్నది. కుమార్తె ఏం చేయలేక కుమారుల విద్యాపుత్రులు చెప్పించలేక ఒక పూట భోజనము చేస్తూ ఒక పూట బస్తులు ఉంటూ గృహస్థి కట్టుకోండి కట్లో బయటపెట్టి లోపలికి వెళ్ళే సమయానికి కాంతపురాణే రేవాకాండే ద్వితీయోధ్యాయ సమాప్య సత్రా భగవానికి ఇద్దరు కొబ్బరికాయలు కొట్టండి మేడం రోజు అన్ని సార్లు కొడుతుండు అమెరికా సార్ రెండో కదా బలం వచ్చింది చేయగానే సార్ దుట్టు వచ్చా మాకు ఇచ్చే నీళ్ళు విషయం ఏంటంటే మనం తిన్నాక ఎంత వాడదో భగవంతుడికి శ్రీరామ చంద్రాంతా ఓ నారాయణ దేవ నర్జా నేరానంద దర్
ఎవరు అంటలేరు? ఆర్తి దండం పెట్టుకొని దీని మూత పెట్టాను శ్రీలేఖ మూత పెట్టు పని ఉండేవాడు. ఉలకముఖ మహారాజు అన్నీ ఉన్నప్పుడు కూడా సంతాన బాధపడుతూ ఉండేవారు. ఈ రాజుగారు